గుత్తొంకాయ కర్రీ ఎలా చేయాలో మనం చూద్దాం ముందుగా వేరుశనగపప్పుని అంటే పల్లీలని లో ఫ్లేమ్ పైన ప్యాన్ పైన వేయించుకోవాలండి లో ఫ్లేమ్ ఎందుకు చెప్తున్నానంటే మనకు పల్లీలు అనేటివి లోపలి దాకా వేగడానికి మనం ఎంత లో ఫ్లేమ్లో పెట్టి ఎంతసేపుగా వేయించుకుంటే అవి అంత బాగా వేగుతాయి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుంటా అదే ప్యాన్లో ఎండుమిర్చి నువ్వులు దాల్చిన చెక్కని దోరగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత చింతపండుని నానబెట్టుకోండి చింతపండు ఒక చిన్ కొంచెం సరిపోతుందండి ఎక్కువగా వేసుకోవద్దు ఉన్న పల్లీలని మీరు సపరేట్ చేసుకోండి పొట్టు తీసుకొని పెట్టుకోండి తర్వాత వంకాయలని శుభ్రంగా కడుక్కోండి ఈ విధంగా ఒక్కొక్క వంకాయని చేతితో శుభ్రంగా క్లీన్ చేసుకోండి దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు మనం వేయించుకున్న ఎండుమిర్చి నువ్వులు దాల్చిన చెక్క ఈ మూడిటిని వేసుకొని చింతపండు కూడా వేసుకొని నానబెట్టుకున్నది దాని తర్వాత కొబ్బరి నేను కొబ్బరి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకుంటానండి దాంట్లో కావాలంటే మీరు కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు దానికి మనకు టేస్ట్ బాగా యాడ్ అవుతుంది ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి రెండు నేను యాడ్ చేసుకున్నానండి ఈ మిక్సీ జార్లోకి తర్వాత నేను వాటర్ కూడా పోసుకున్నాను అంటే మనం వాటర్ క్వాంటిటీ చూసుకోవాలి మరీ చోరుగా అయిపోకూడదు సో కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనం స్టఫింగ్కి బాగా పనికొస్తుంది సో నేను అలా చేసుకున్నాను ఇప్పుడైతే నేను బ్లెండింగ్ స్టార్ట్ చేశానండి బ్లెండ్ చేసుకున్నాను కొంచెం మెత్తగానే పేస్ట్లా చేసుకున్నాను మెత్తగా పేస్ట్గా చేసుకున్నానండి ఈ విధంగా కొంచెం కచ్చపచ్చగానే ఉంది ఇంకా నేను ఉప్పు మర్చిపోయాను సో ముందు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ తిప్పుదాం అనుకుంటున్నానండి ఉప్పు తగినంత వేసుకోండి ఎందుకంటే నేను మళ్ళీ కర్రీలో కూడా ఉప్పు వేయబోతున్నాను అందుకోసం ఇప్పుడు మాత్రం ఒక స్పూన్ మాత్రమే వేసుకున్నాను కడిగి పెట్టుకున్న వంకాయలని మనము ఫోర్ సైడ్స్ ఇలా నేను చూపించినట్టుగా కట్ చేసుకోవాలి వంకాయలని మనం స్టఫ్ చేసుకోవాలి ఆ మిశ్రమంతో నేను ఆయిల్ కొంచెం తక్కువగా యూజ్ చేస్తానండి అందుకే నేను తక్కువగా వాడుతున్నాను మీరు కొంచెం మోడరేట్గా లేకపోతే కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా కర్రీ అయ్యే టైంకి కూరలో కొంచెం ఆయిల్ తేలుతుంది అలా తేలటం వల్ల టేస్ట్ మారుతుంది నేను జీలకర్ర జీలకరావాలు ఇంకా ఆనియన్స్ వేసుకున్నానండి ఆయిల్లో బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు నేను యాడ్ చేసుకున్నాను ఆ కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివసం పోయే వరకు నేను ఫ్రై చేసుకున్నాను అలా ఫ్రై చేసుకున్న వెంటనే కొంచెం పసుపు వేసుకున్నాను స్టఫ్ చేసుకున్న వంకాయలని మనము వేసేసుకోవాలి ప్యాన్ పైన మిగిలిన స్టఫింగ్ తర్వాత కారం పొడి కూడా వేసుకున్నానండి తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాను తగినంత ఇంతకు ముందుకు వేసుకున్నాను సో చూసి వేసుకోవాలి ఫైన్గా కొత్తిమీర చాప్ చేసుకున్నానండి వంకాయలు బాగా ఉడికిపోయాయి కర్రీ బాగా ఉడికింది అన్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి